నమస్తే టీఎస్ఎంసే ట్వంటీ ట్వంటీ టూ సెకండ్ ఫేజ్కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ అనేది ఎప్పటి నుండి పెట్టుకోవచ్చు సెకండ్ ఫేజ్కి సంబంధించి డేట్స్ అనేది ఒక్కసారి వీడియోలో క్లారిటీగా చూద్దాం ముందుగా ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు కొత్త డేట్స్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ చూడొచ్చు సెకండ్ ఫేజ్కి సంబంధించి ట్వంటీ ఫోర్త్ నుండి అయితే సెకండ్ ఫేజ్ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది సో ఫస్ట్ ఫేజ్లో ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఫస్ట్ ఫేజ్లో వాళ్ళు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయకుండా ఇప్పుడు మీరు సెకండ్ ఫేజ్లో డైరెక్ట్గా పార్టిసిపేట్ అయితే చేయవచ్చు సో మీరు ముందుగా ఎవరైతే పార్టిసిపేట్ చేయలేరో ఫస్ట్ ఫేజ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేసుకోలేదో మీకు సంబంధించి ఇక్కడ ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ లోపు మీరు ఆన్లైన్లో పేమెంట్ అనేది చేసి స్లాట్ బుక్ చేసుకొని ట్వంటీ సిక్స్త్ రోజు మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అదే ఫస్ట్ ఫేజ్లో పార్టిసిపేట్ చేసి ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఫేజ్లో వెబోషన్స్ అనేది పెట్టాలనుకుంటే మీరు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎలాంటి ఫీ కూడా పే చేయాల్సిన అవసరం అయితే లేదు మీరు డైరెక్ట్గా ట్వంటీ ఫోర్త్ నుండి ట్వంటీ సెవెంత్ లోపు మళ్ళీ మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చుకోవచ్చు ఆ తర్వాత ట్వంటీ సెవెంత్ లాస్ట్ మనకు వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వడానికి సెకండ్ ఫేజ్కి సంబంధించి సీట్ అలాట్మెంట్స్ అనేది మనకు థర్టీ ఫస్ట్కి అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది సో ఆ తర్వాత థర్టీ ఫస్ట్ నుండి సెకండ్ వరకు అయితే మళ్ళీ ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రాసెస్ అయితే నడుస్తుంది ఆ తర్వాత ఫైనల్ ఫేజ్ అనేది మళ్ళీ మనకు ఫోర్త్ నుండి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో ముందుగా సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ అనేది ట్వంటీ ఫోర్త్ నుండి ట్వంటీ సెవెంత్ వరకు అయితే పెట్టుకోవచ్చు మీకు ఇంకా సెకండ్ ఫేజ్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్